ఒకసారి పాడమ్మమ్మ నేను పాడతా అన్న అప్పుడు సరే బిడ్డ ఓకే నాతోని పాడు అని చెప్పి అమ్మమ్మ దాని కుడి భుజం మీద కడువా దాని కొత్త పురవికలు మెరియా దాని పేరే సారంగ అంటూ మంచిగా చక్కగా వర్ణిస్తూ ముఖ్యంగా నేను మట్టి వాసన ఉన్న పాటలు మాత్రమే పాడతానని ఖచ్చితంగా చెప్తున్నా అందరికీ కూడా మట్టి వాసనలు ఉన్న పాటలే కోమలి పాడుతుందని తెలుసు ఇంకొక పాట గోగు పూల సీర గట్టిన గొల్లల్ల పిల్లో ఎడికోబోతావు కన్నే పొద్దు పోయేయాలో ఎడికోబోతావు కన్నే అబ్బాయి ఆడాడి సుద్దులన్నీ నీకేలా పోరో నవలికే నాదండ అశోక్ సొకసారి దిక్కు ఎత్తుక పోయేవరో నవలికే నాదండా పచ్చ సీర కట్టుకున్న పనుసల్ల పిల్లో ఎడికోబోతావు కన్నే పొద్దుబోయేయాల్లో ఎడికే పోతావు కన్నే అబ్బాయి ఆడాడి సొద్దుల నీ నీకేలాపోరా నమలికే నాదండా ఎత్తుకో పోయేవరా శేఖర్ సారు లెక్క ఓ జానపదాలు పాడుతున్నటువంటి మీకు ఇష్టమైన సింగర్ ఎవరు జానపదాలు పాడే సింగర్ జానపదాలు పాడే సింగర్లో నాకు సాయి సాయిచందన్న అంటే చాలా ఇష్టం తను చాలా బాగా పాడుతాడు అట్లాగే మిట్టపల్లి సురేందర్ అన్న అంటే కూడా ఇష్టం అతను మంచి మంచి మట్టి వాసనలు ఏంటంటే ఆయనే ఆదిలాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లెరా అని ఎంత మంచిగా అక్కడ ఎర్ర దుబ్బతో కలిగి ఉంటుంది దాన్ని వర్ణిస్తూ ఎంత మంచిగా రాసిండు కాబట్టి నాకు మిట్టపల్లి సురేందర్ అని అంటే చాలా ఇష్టం అతని పాటలు అంటే కూడా ఇష్టం అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి పాడాలి అని ఉండేది కానీ ఆ కోరిక నెరవేరలే కానీ సాయి చందన్నతో కలిసి నేను ప్రోగ్రామ్స్ చేశాను అప్పుడు నాకు ఇంత ధైర్యం లేదు ఇంత ధైర్యం రాలేదు ఇప్పుడు ప్రజలు నన్ను ఆశిస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకొని గట్టిగా మాట్లాడుతున్నా నాకు పాటలు అంటే చాలా ఇష్టం మరియు ముఖ్యంగా నాకు ఒక సినిమా హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం ఆమె ఎవరంటే సౌందర్య గారు ఎందుకంటే ఆమె చక్కగా అంత సినిమా హీరోయిన్ అయినా కూడా పదహారు అనాల తెలిగింటి అమ్మాయిలాగా నా లాగా చక్కగా శారీ కట్టుకొని చాలా అందంగా మంచిగా మంచి మాటలు చెప్తూ ఆమె ప్రతి ఒక్క సినిమాలో కష్టమే ఉంటుంది కుటుంబాన్ని గౌరవిస్తుంది మరియు భర్తను ప్రేమిస్తుంది మరియు అన్నిటినీ ఆమె చనిపోయినా కూడా ఆమె లాంటి మంచి మనస్తత్వం ఉన్న నేను ఒక సౌందర్యలాగా గుర్తింపు ఏంటంటే ఇప్పుడు మీ ఈ మీడియా అంతా వస్తుంటే నాకు ఏమనిపిస్తుంటుంది అంటే నేను ఒకప్పుడు రాజా సినిమా చూసిన రాజా సినిమాలో సౌందర్య పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం సరికొత్తగా పాడు ఈ పాట నా పాటలకి క తొలి పూట అని మంచిగా పాడినరు అప్పుడు ఆమెను అందరూ నాలాగ మీరు కనుక నా ఆశించినట్టుగానే అందరూ ఆకర్షించారు అప్పుడు ఆమె ఆ పాటతోనే అంత పేదరిక ఉన్న తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకోలే నాలాగనే సేమ్ ఆమె నా సినిమాలో అప్పుడు ఆమె పైకి ఎదిగినాక అందరూ నా వాళ్ళు నా వాళ్ళు అని వచ్చారు ఆమెకు ఒక ఆయన సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్ లాగానే నాకు నా భర్త సపోర్ట్ ఉంది కాబట్టి నేను వెలుగులోకి వచ్చాను నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం తాను చనిపోలేదండి నా రూపంలో ఇంకా బతికే ఉంది ఎందుకంటే తనలాగే నేను నా చేసుకున్న ఫ్యామిలీకి కుటుంబానికి న్యాయం చేశాను న్యాయంగానే బ్రతుకుతున్నాను ఎప్పటికీ కూడా నా ఫ్యామిలీని వెడనాడను కత్తమ్మ లేదు కాబట్టి పాటలకి వెళ్ళిపోయి మమ్మల్ని మర్చిపోతుందేమో అని నా ఫ్యామిలీ కూడా అనుకోవద్దండి నా ఆడపడుచులను ఆదరిస్తూనే ఉంటా వాళ్లకు నేను కాలు కడిగి కన్యాదానం చేశాను అమ్మలాగా ఒక అమ్మలాగా వాళ్ళు ఏది కోరుకుంటే అది నేను వెలుగులోకి వచ్చినా కొద్దీ వాళ్ళ నాకు ఆశీస్సులు ఉంటే నేను వాళ్ళను కృతజ్ఞత తెలుపుతూ వాళ్లకు నా వంతు సహకారం చేస్తా అని కోరుకుంటున్నాను ఇంకొక పాట ఏంటిదంటే నేను రేలార రేలులో పాడిన పట్టు గుడ్డలు సుట్టలు చేసి పాల బిందెలు సేతవాట్టి పర్వతాలగిరులా మీద అల్లుంబ రాజ పందే మోడి బిందే మోదురా ఆడేటప్పుడు వంచు జీరే పాడేటప్పుడు పట్టు జీరే ఆడేటప్పుడు వంచు జీరే పాడేటప్పుడు పట్టు జీరే గుండంలో నదుకేటప్పుడు అల్లుంబ రాజ గురిజే కాయి సీలలు మన తెలంగాణ ముద్దు బిడ్డ గద్దర్ గద్దర్ పాట వేసిండే అప్పుడు ఏం పాట అంటే అది గంగుల్లమండి మేం బాబో అబ్బ గారి బొల్లమండి మేం బాబో మా రక్తమంతా ధార పోసి రైలు పట్టలేస్తాం నరే నరే నన్నరే నన్నరే అని మంచిగా వణికిస్తూ పాడిండు పాడినప్పుడు నాకు ఇంత స్పష్టంగా పాడరాలేదన్నా అంటే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి పాడుతున్నాను అప్పుడు నేనేమని గ్యాంగొల్లమండి మేం బాబో అబ్బ గారి బొల్లం అండి మేం బాబు చిన్న చెట్టు ఉంటుంది అట్లా బావి దగ్గరికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని పాడిన పాడినప్పుడు మా నాన్న ఏమన్నాడంటే నానా ఈ పాట ఎక్కడన్నావురా నీకు ఎట్లా పాడాలనిపిస్తుంది అని అని మా నాన్న అడుగుతాడు నన్ను ఏ ప్రశ్నైనా అడుగుతాడు అప్పుడు నేనేమన్నా బాపు బాపు అంటాం మేము నాన్న బాపు ఈ పాట నేను తమ్ముడు ట్రేప్ రికార్డ్లో పెడితే విన్నా ఒత్తికే పాడుకుంటున్నా అని అన్న బాపు పాటలు పాడడం వల్ల అవకాశం ఏంటిది అంటే మంచి పేరు వస్తుంది మంచి గుర్తింపు ఉంటుంది డబ్బులు వస్తాయి అని చెప్పిండు అప్పుడు నేను అనుకున్నా నేను పేద కుటుంబంలో పుట్టాను కదా ఈ విధంగానైనా మా ఊళ్ళకు సహాయపడతానేమో నేను ఈ పాటలను ప్రజాదరణ పొంది ఈ విధంగానైనా మేము కొంచెం పైకి ఎదుగుతామేమో మా అమ్మ నాన్నను మా అమ్మ నాన్న కష్టాన్ని నేను ప్రజలకు పరిచయం చేసి వాళ్ళ కష్టాన్ని తీర్చగలుగుతానేమో నేను కొడుకునై పుట్టుంటే ఎంత బాగుండేది అబ్బాయికి ఉన్నంత ఫ్రీడమ్ అమ్మాయికి ఇవ్వరు ఎవరు కూడా నేను అబ్బాయినైతే నాన్న నేను అబ్బాయిగా పుట్టుంటే నీ కష్టాలు ఉండకపోయేది నేను ఆడపిల్లనైనంత మాత్రాన నన్ను ఒకరింటికిచ్చి పంపించి నా కలను కనుమరుగు చేస్తున్నావని అని ఏడ్చాను ఇప్పుడు ఈ సాంగ్ అయితే జరిగిపోయింది దీనికి ప్రజల సపోర్ట్ ఉంది అది ఆడి ఆల్రెడీ రికార్డెడ్ అయిపోయింది ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ఇటువంటి మంచి ఆదరణ ఉన్న జానపదాలకే ఇప్పుడు ఎక్కువ ఆదరణ ఉంది ఎక్కువ గుర్తింపు ఉంది కాబట్టి ఇటువంటి మంచి గుర్తింపు ఉన్న మంచి ఆనుమూత్యం మంచి మీనింగ్ఫుల్ ఉన్న పాటలను తెరపైకి తీసుకురావాలి మరియు ప్రజలకు తెలియజేయాలని చిన్నప్పటి నుంచి కళలు కంటూ కష్టపడుతూ కన్నీరు కార్చుతూ బతికాను నా ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఇది తొలిమెట్టు అని భావిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రజలే నన్ను ముందుకు తీసుకువెళ్ళాలి నేను మీకు గుర్తుండాలి మా గురువు అయిన సార్కు గుర్తుండకపోయినా ప్రజలైనా మీరే నేను నన్ను గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా దండాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను కొమ్మాస టూనవున్న కొమ్మాస టూనవున్న కోమలా నువ్వెవ్వరే కొమ్మాసా టూనవున్న బాటల్లో నీలబడితే బాటల్లో నీలబడితే బంగారు బొమ్మవే బాటల్లో నీలబడితే చెలుకల్లో నిలబడితే చెలుకల్లో నిలబడితే చేసేసిన బొమ్మవే చెలుకల్లో నీలబడితే నిన్నిడిసి తల్లిదండ్రి నిన్నిడిసి తల్లిదండ్రి నిదురెట్లా వయిరీ నిన్నిసీ తల్లిదండ్రి షెర్లల్లో నీ భరత శరులల్లో నీ భరత సాపాసానందము సానందము శరులల్లో నీ భరత సాపెంతో సక్కదనము సాపెంతో సక్కదనము నా భరుతే నాకు దైవము సాపెంతో సక్కదనము నీకు నీయమ్మ నాన్న నీకు నీయమ్మ నాన్న ఉన్నారా లేరుమా నీకు నీయమ్మ నాన్న మాకు మా అమ్మ నాన్న మాకు మా అమ్మ నాన్న అతికాసం సంపన్నులు మాకు మా అమ్మ నాన్న నీకు నీ అన్నదములు నీకు నీ అన్నదములు ఉన్నారా లేరు మా నీకు నీ అన్నదములు మాకు మా అన్నదములు మాకు మా అన్నదమ్ములు అతికాసం పన్నులు పొద్దుపడుపులాగానే అతిక సంపన్నులు ఇంకొక పాట గునుక సుతియాల ముతియాల రవికే గుణుక సుతియాల ముతియాల రవికే అంగడొచ్చిన ఫలితమే మయే గుసు రవికే అంగడాయ సంసారమాయే అంగడాయ సంసారమాయే సంసారమే పాతగోడ ప్రాపితమే అంగడయ సంసారమే గుసు సుతియాల ముతియాల రవికే అబ్బా గుసు సుతియాల ముతియాల రవికే అంగడొచ్చిన ఫలితమే మాయే గునకసు అలముతి అలరవికే నిన్న గట్టిన నీలంచు సీరా నిన్న గట్టిన నీలంచు శిర సాకిరేవులనే వాసిపాయే నిన్న గట్టిన నీలంచు శీరా గునక సుతి అలముతి అలరవికే గుసుతి అలముతి అలరవికే అంగడొచ్చిన ఫలితమే మాయే గుణసు సుతియాల ముతి రవికే ప్రజలకు వినేవాళ్లకు మా ఫోకు సినిమాలోకి తెరపైన కనిపిస్తుంది మా కనుమరుగైపోయిన పాటలు కూడా తెర మీద కనిపిస్తున్నాయని ఒక తల్లి కష్టపడ్డ ఫలితం దక్కిందని నేనే కాదు ప్రతి ఒక్క ప్రజలు ఊర్లల్లో ఉన్న వారంతా ఎంత సంతోషపడతారన్న దీనికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు